Hello andi, assalamu alaikum, namaste, welcome back to your channel, Ali Rehmat. Meeru adigaru kada sarees ni chupimani, so ee video lo aithe chupistunanu, chusandi. Manlanti middle class families vallakaithe chala perfect ga untundandi, ila takku rate lo unnappudu manu chakkaga ila sarees ni koni pettukunte manu chakkaga manaki budget lo easy ga vachestayi, alage chala baaga use ayyadi. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న సారీస్ అంతా సాఫ్ట్ సిల్క్ అండి, చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి. మనం ఎప్పుడైనా సారీస్ కట్టుకోవాలంటే చాలా హెవీగా ఉంటే మనం అసలు చాలా సేఫ్ వరకు పెట్టుకోలేము కదా, సో అలాంటప్పుడు ఇలాంటి లైట్ వెయిట్లో సాఫ్ట్ సిల్క్లో మెత్తగా ఉన్న సారీస్ని కనుక మనం తీసుకుంటే చక్కగా మనం డే అంతా హ్యాపీగా మనం ఉండొచ్చు అన్నమాట. సారీలో జర్నీకి వెళ్ళినప్పుడు కూడా మనం చక్కగా బాగుండిద్దండి, హెవీ వెయిట్ లేకుండా లైట్ వెయిట్లో. సో ఇవన్నీ లైట్లో అలాగే సాఫ్ట్ సిల్క్ శారీస్ అన్నమాట. ఇది పళ్ళు అన్నమాట, ఇందులోనే బ్లౌజ్ కూడా వచ్చేసిందండి. సో మీరు చూసేయండి మొత్తం శారీస్ని చూపిస్తున్నాను. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. యాక్చువల్ అయితే నేను పింక్ కలర్లో తీసుకుందామంటే మా వారు ఈ కలర్ తీసుకోమన్నారు, ఈ రెండు కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి సో తీసుకున్నానమాట. సో శారీ మొత్తం ఓవరాల్గా ఇలాగ బుట్టేలాగా వస్తుంది, చాలా షైనీగా షేడ్స్ 2 షేడ్స్లో ఉండిద్ది అనమాట శారీ. మనకి ఒకసారి గ్రీన్ లాగా ఒకసారి బ్లూ లాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న శారీస్ మొత్తం 412, 416, 415, 418, 420 అంతే అండి, దానికంటే ఇంకా ఎక్కువ లేదు రేటు. సో యాక్చువల్ అయితే నేను కర్టన్స్ తీసుకుందాం అనుకున్నానండి, మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోతున్నాము తొందరలోనే. సో కర్టన్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్తే మా వారు చాలా ఇంకా టైం ఉంది కదా, సో ఇప్పుడు శారీస్ తీసుకో అని చెప్తే సో సరే అని బాగున్నాయని శారీస్ తీసుకున్నాను. సో ఇది సేమ్ ఇంకో కలర్ శారీ అండి, సేమ్ అలాంటిదే సాఫ్ట్ సిల్క్లో లైట్ వెయిట్లో చాలా మెత్తగా చాలా బాగుందండి. ముందు అయితే సిల్వర్ ట్రెండ్లో ఉండేది కదా అంచులకి, సో ఇప్పుడు కాపర్ ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు సిల్వర్ కాపర్ రెండు ట్రెండ్లో ఉన్నాయండి, సో అందుకు నేను సిల్వర్ కాపర్ ట్రెండ్లో తీసుకున్నాను, ఎక్కువ కాపర్లో కూడా తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చాలా షైనీగా, నాలాంటి వాళ్ళకైతే చాలా బాగుంటాయండి. నేను ఎక్కువగా శారీస్ కట్టను, కట్టినా నాకు ఎప్పుడు తీసేయాలి అనిపిస్తుంది. సో అలాంటి వారికి ఇట్లాగా సాఫ్ట్లో మెత్తగా చాలా లైట్ వెయిట్తో సూపర్ అంటే సూపర్గా క్యారీ చేయొచ్చు. సో చూసారా ఎంత షైనీగా ఎంత బాగుందో, దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చేసిందండి మనకు. సో తర్వాత సేమ్ అదే శారీ కాకపోతే కలర్ చేంజ్ అయిందండి, అంతే. ఈ కలర్ కూడా చాలా బాగుంది, ఒక సైడ్ ఎల్లోగా ఒక సైడ్ ఆరెంజ్ లాగా ఒక సైడ్ మ్యాంగో ఎల్లో కలర్లో చాలా బాగుంటుందండి. అందుకే ఈ కలర్ తీసుకున్నానమాట. ఇది కూడా కాపర్ వచ్చింది అంచుకి. సో ఇదైతే పళ్ళు అన్నమాట. సో బ్లౌజ్ కూడా ఇందులోనే ఉంది, ఇది బ్లౌజ్. సో చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో శారీ. ఇది టీనేజ్ ఏజ్ పిల్లలు కూడా శారీ కట్టుకోవచ్చు అండి, అలాగే మిడిల్ ఏజ్ ఉమెన్స్కి కూడా చాలా బాగుంటుంది. సో చూసారా డిజైన్ ఎంత బాగుందో, చాలా బాగుంది, అసలు నాకైతే చాలా నచ్చింది ఈ కలరు. సో కెమెరాలో మీకు అంత బాగా క్యాచ్ అవ్వట్లేదు కానీ మామూలుగా చూస్తే చాలా బాగుంది, సిల్వర్ కాపర్ అంచులో ఇంకా ఎక్సలెంట్గా ఉంది. సో ఇప్పుడు పెద్ద బార్డర్స్ మళ్ళీ ట్రెండ్ వచ్చింది కదా, ఇది నెక్స్ట్ శారీ అండి. ఇది టొమాటో రెడ్ అలాగే బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను. ఈ శారీ కోసం అయితే ఇద్దరు కాంపిటీషన్ వచ్చారండి నాకు, ఈ శారీయే కావాలని ఆల్రెడీ నేను తీసేసుకున్నాను అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఈ రెండు కాంబినేషన్ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది, ఎవర్ గ్రీన్ కలర్స్ అండి ఇవి, చాలా బాగుంటుంది కట్టుకుంటే. శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చేసిందండి. ఇది కూడా చాలా పెద్ద అంచు, మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి సన్న బార్డర్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ సిల్క్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంది, ఇది మొత్తం ఓవరాల్గా శారీ మొత్తం డిజైన్ వచ్చింది. అంచు వచ్చేసి ఇది గోల్డెన్ కలర్లో వచ్చింది కదా, ఇది బ్లౌజ్ అన్నమాట. సో ఈ మా సన చూడండి మధ్య మధ్యలో ఎలా అడ్డు వస్తుందో. సో అంచు చూసారా ఎంత షైనీగా ఎంత బాగుందో, గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ అనిపిస్తుంది, మధ్య మధ్యలో షేడ్స్ వస్తున్నాయి, చాలా బాగుందండి. ఇది కెమెరాకి ఎంత బాగా మీకు జస్టిస్ చేయట్లేదు కానీ మామూలుగా అయితే చూస్తే బయట చాలా బాగుంది డార్క్ ఆరెంజ్ కలర్లో. సో ఓవరాల్ శారీ మొత్తం ఇట్లా డిజైన్ వచ్చేసింది, ఇది కూడా చాలా బాగుంటుంది.
కొద్దిగా స్టైలిష్గా మంచి లుక్ రావాలంటే చాలా సింపుల్ అండ్ నీట్ లుక్లో చాలా బాగుంటామండి ఈ శారీ కూడా. సో ఇది నెక్స్ట్ శారీ వచ్చేసి, ఇది కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ పింక్ ఎవర్ గ్రీన్ అన్నమాట. ఈ రెండు కలర్స్ కూడా ఎవరు కట్టుకున్నా ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటున్నాయి. ఈ కలర్స్ చాలా బాగుంటాయి. సో చూస్తుంటేనే చాలా బాగున్నాయి కలర్స్. ఈ రెండు కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అన్నమాట. దీని మీద బర్డ్స్ ఉన్నాయండి. మేము నమాజ్ చదువుకునేటప్పుడు ఇవి కట్టుకోకూడదు, మోడల్ టైంలో కట్టుకోవచ్చు అని తీసుకున్నాను. తీసుకోవాలి వద్దు తీసుకోవాలి వద్దు అని మళ్ళీ తీసుకున్నాను అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ అసలు చాలా అంటే చాలా నచ్చేసింది నాకు. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో బ్లౌజ్ మొత్తం ఇట్లాగా మొత్తం పింక్ కలర్లో వచ్చేసింది. ఇది వచ్చి పళ్ళు చాలా బాగుంటుందండి. కట్టుకుంటే సింపుల్ అండ్ నీట్ లుక్లో బాగుంటాము. కొద్దిగా టీనేజ్ పిల్లలు కూడా చాలా బాగుంటుంది, స్టైలిష్గా ఉంటారన్నమాట. ఇవి మనం శారీస్గా క్యారీ చేసిన తర్వాత మన పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టవచ్చు, చాలా బాగుంటాయి. సో తర్వాత ఈ శారీ అయితే నాకు అన్ని శారీస్ కంటే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. సాఫ్ట్లో అలాగే లైట్ వెయిట్లో చాలా బాగుందండి ఈ శారీ. నాకు ఇలాంటి శారీస్ అంటే చాలా ఇష్టము. దానికే ఈ బ్లౌజ్ ఇచ్చారండి, మొత్తం శారీ బ్లౌజ్ మొత్తం కలిపి ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ ఉండిద్ది. సో దీనికే చమ్కి వర్క్ అలాగే థ్రెడ్ వర్క్తో ఇచ్చారు, చాలా బాగుంది. ఈ శారీ కలర్ కాంబినేషన్ అలాగే బ్లౌజ్కి సూపర్ సెట్ అయిద్దండి. నేను ఇందులో కలర్స్ చూశాను, కటన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి, కానీ కలర్స్ ఏం లేవండి. ఈ శారీ కోసం కూడా చాలామంది అడిగారు. సో లాస్ట్ పీస్ ఇది ఒక్కటే ఉంది కాబట్టి నాకు నేను తీసుకున్న తర్వాత అయిపోయినాయండి. సో చాలామంది ఈ శారీస్ కోసం రిక్వెస్ట్ చేస్తే లేవు అని చెప్పేశారు, అయిపోయినాయంట స్టాక్. సో శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది. Let me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight, I see you are real right now. సో తర్వాత వచ్చేసి ఇది ఇంకో శారీ అండి. ఇది బాటిల్ గ్రీన్ కాదు, అటు గ్రీన్ కాదు, రెండు మధ్యలో ఉండిద్ది కలర్. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది, షేడ్ ఉంది ఇది కూడా. ఇది రెండు కలర్స్లో షైనీ చేస్తుంది శారీ అనేది. బార్డర్ కూడా కొద్దిగా పెద్ద బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. సో దీంట్లోనే బ్లౌజ్ ఇచ్చారు పింక్ కలర్లో. చాలా 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 బాగుందండి శారీ మొత్తం. 3D ప్రింట్తో వేశారు, చాలా బాగుంది. ఇది పోదన్నమాట, చాలా మంచిగా ఉంది. రెండు కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో చూడండి ఎంత షైనీగా ఎంత బాగుందో, కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటాము. Light me up with a bright smile on now. Put me in the dark, so won't get lost now. To the moonlight. సో తర్వాత ఈ శారీ వచ్చేసి ఇది ఒక్కటే 800 అండి. ఎందుకంటే ఇది కొద్దిగా వెయిట్గా ఉంది శారీ, అలాగే చాలా బాగుంది అన్నమాట క్లాత్. అన్ని శారీస్ కంటే ఇది ఇంకా కొద్దిగా బాగుంది క్లాత్ అనేది. నేను తీసుకున్న శారీస్ అన్నింటిలో కంటే ఈ ఒక్క శారీ ప్రైజే 800 అండి, కొద్దిగా ఎక్కువ. అన్ని 400లోనే తీసుకున్నాను, 415, 420. ఇది పళ్ళు అండి. తర్వాత ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. సో మొత్తం ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజ్. బ్లౌజెస్ కూడా సరిపోదు అనటానికి లేదండి, బ్లౌజెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు, మీటర్ లేకపోతే 80 సెంటీమీటర్స్ ఉంటాయి. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలాగా షైనీగా చాలా బాగుంటుంది. సో ఈ శారీ కోసం కూడా చాలామంది అడిగారు. సో అయిపోయినాయండి స్టాక్ మొత్తం అని చెప్పేశారు. ఇది కూడా చాలా బాగా ఉంది శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది
ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అండి. ఇది ఎల్లో లెమన్ ఎల్లో బాటిల్ గ్రీన్ కలర్లో ఉంది. కాంబినేషన్ సూపర్గా ఉంది. ఇది కూడా ఎవర్ గ్రీన్ కలర్సే. చాలా బాగుంది కాంబినేషను. ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ అన్నమాట. సో బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ ఇచ్చారు. ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సాఫ్ట్ సిల్క్లో తీసుకున్నాను. ఇది క్రీమ్ ఆర్ బిస్కెట్ కలర్ రెండు షేడ్స్లో కనిపిస్తుంది శారీ. దీనికి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ రెండు షేడ్స్లో కనిపిస్తుంది అన్నమాట అంచు కూడా. సో దీనికి కూడా బార్డర్ కొద్దిగా పెద్దదే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా 415 412 అలా ఉంది ఈ శారీ. సో ఇందాక ఎల్లో గ్రీన్ శారీ కూడా అంతే అండి, 4లోనే వచ్చేసింది. సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంటుంది. దీనికి సన్నగా ఇచ్చారు డిజైన్ అనేది. చాలా బాగుంది. రిచ్ కలర్ రిచ్గా ఉండిద్ది అన్నమాట కట్టుకుంటే. సో చాలా బాగుంటుంది. సో ఎలా ఉన్నాయండి శారీస్ అన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. కొత్త వారు చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.